నా పేరు రమేష్. వైజయంతి మూవీస్ నుంచి కల్కి టీంలో వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ని నేను. సో ఈరోజు బుజ్జి టూర్లో భాగంగా విజయనగరం తీసుకురావడం జరిగింది. అండ్ విజయనగరంలో ఇంత అద్భుతమైన ప్లేస్ రామబాణంకి తీసుకురావడం ఇంకా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. రాగానే ఫ్యాన్స్ అందరూ కలిసి బుజ్జికి వెహికల్ బండి పూజ అది కూడా చేయించారు. విజిట్ చేయాల్సింది అయితే నెక్స్ట్ అయితే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రణస్థలం మండలంలో చేయాలనుకుంటున్నామండి. అండ్ తర్వాత ఇంకా ప్రజెంట్కి అక్కడతో ఆపుదాం అనుకుంటున్నాం, బట్ ఇంకా కాల్స్ వస్తున్నాయి అదర్ ఏరియాస్ నుంచి, లైక్ నెల్లూరు రాయలసీమ ఏరియాస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. సో అది ఇంకా ఏంటంటే ఇంకా డిసైడ్ చేయాలి. ఏపీ తెలంగాణ అని కాదండి, ఎంటైర్ ఇండియా టూర్ చేసుకుని వస్తుందండి. ఇది మనకి ఆల్మోస్ట్ ఆల్ 22nd ప్లేస్ ఇది. అందరికీ నమస్కారం అండి. మొదటగా మేము కృతజ్ఞతలు చెప్పవలసింది మా అంకిత్ గారికి, సార్కి, బుజ్జి టీమ్ మేనేజ్మెంట్ అంతా సారా చూస్తున్నారా. అలాగే ప్రత్యేకించి ధన్యవాదాలు మా శ్రీ రామనారాయణ శ్రీనివాస్ గారికి, మా శ్రీ మేనేజర్ శ్రీని గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఇంతటి అవకాశాన్ని మా బుజ్జి అవకాశాన్ని ఈ రామనారాయణ కోవలు జరుపుకోవడానికి అర్హులైన శ్రీనివాసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా అభిమానుడు ప్రభాస్ గారు చెప్పారు, ఈ బుజ్జి అనేది నా ఫ్యామిలీలో మెంబర్ వస్తున్నారని ఎవరు జనం చేస్తారు. అలాగే మా ఫ్యామిలీ అంటే మా ప్రభాస్ గారు చూస్తే అంత, బుజ్జిని చూస్తే మాకు అంత ఫీలింగ్ చూడండి. జనాలు అందరూ ప్రభాస్ కన్నా ఎక్కువ మానిస్తున్నారు ఈ బుజ్జిని. ఎందుకంటే వరల్డ్ వైడ్గా బుజ్జికి అంత పేరు తెచ్చారు. ఈ తెచ్చిన యూనిట్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం సెలవు తీసుకుంటాను. ప్రపంచాన్ని ఉర్రుతలోగించే పాన్ ఇండియా మూవీ కల్కి 2898 సినిమాలో ఉన్నటువంటి ప్రభాసు సొంతంగా వాడినటువంటి వాహనం విజయనగరం రామనారాయణం వద్దకు చేరుకొని అలాగే సినీ అభిమానులను చూపరులను ఆకర్షిస్తుంది. అయితే ఈ వాహనం ప్రత్యక్షంగా ఈ అభిమానులు చూసి చాలా ఆనందోత్సాహాలతోటి ఉన్నారు. అయితే ఈ వాహనం దగ్గరికి చాలామంది ఎక్కడెక్కడ నుండో వచ్చి డైరెక్ట్గా చూసి ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ వాహనాన్ని చూసి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకుందాము. ఈ వాహనం ఫస్ట్ చూడగానే బాగా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాము. అయితే ప్రతి వాళ్ళు ఈ వాహనం చూడాలని చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ వస్తున్నారు అన్ని ఊర్ల నుంచి. మాకు ఈ వాహనాన్ని ఇక్కడ తెచ్చినందుకు మా ప్రభాస్ ఫ్యాన్స్ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే ఈ విధంగా ఇవన్నీ ఆనందాలని మనం ఇంకా చాలా మందితో చూడొచ్చు. అమ్మ మేడం, సినిమా చూసారండి మీరు? చూసామండి. ఎలా ఉంది అసలు అంటే సినిమాలో చూసినటువంటి వాహనం అంటే వెహికల్ మనకి డైరెక్ట్గా చూసేసరికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎగ్జైటింగ్గా ఉంది వాహనం చూసేటప్పటికి. అసలు యాక్చువల్లీ విజయనగరం అనేది వస్తుంది అనుకోలేదు, వైజాగ్ వెళ్ళి చూద్దాం అనుకున్నాము. అలాంటిది విజయనగరం ఎవరైతే తీసుకొచ్చారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్, తీసుకొచ్చిన వాళ్ళకి. ప్రభాస్ తరపున కూడా మా అందరికీ థ్యాంక్స్. అలాగే ఇంకొంతమందిని కూడా ఉన్నారు, ఇక చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఇక్కడికి చూడడానికి అని చెప్పి చాలా మంది చేరుకుంటున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం వరకు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు సాయంత్రం వరకు ఈ ప్రదర్శన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే నగర ప్రజలకు, విజయనగరంలో ఉన్నటువంటి నగర ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క వాహనాన్ని చూసి చాలా ఆనందోత్సవాలని సంబరాలని వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరికొంతమందిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఏమండి, డైరెక్ట్గా మీరు ఈ వాహనం చూస్తున్నారు, అలాగే ఈ డైరెక్ట్గా మీరు ఈ వాహనం చూస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు సినిమాలో చూసినట్టు వాహనం డైరెక్ట్? మేము చాలా బాగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే అంత కష్టపడి ఆ ఒక్క టైర్ని చాలా రోజుల పాటు వాళ్ళు తయారు చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక కార్ని అలా సొంతంగా తయారు చేసి మూవీలో పెట్టడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయిన థింగ్ అని నేను అనుకుంటున్నా. సో ఇంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ దీన్ని చూడడానికి వచ్చినందుకు యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్గా ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. థ్యాంక్ యూ. అలాగే
అలా సినిమాలోని చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి వాహనం సినీ, అసలు ఈ స్టోరీ ముందుకి అలా వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే ఈ వాహనం ఈరోజు విజయనగరం రామనారాయణం వద్దకు చేరుకుని అలాగే సినీ అభిమానులను ప్రభాస్ అభిమానులను ఉర్రూ తొలగిస్తుంది. ఇంకా ఈ ప్రదర్శన అనేది సాయంత్రం 6 వరకు కూడా ఉంటుందని చెప్పి వైజయంతి మూవీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి తెలియజేయడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ సురేష్తో ప్రశాంత్, మైత్రి మీడియా, విజయనగరం.